ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు, రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన వాతావరణ మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి, ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక గతంలో 5,000 ఇచ్చేవారు, ఈసారి 2,500 పెంచి 7,500 అయితే ఇస్తున్నారు. ఇక ఈ వానాకాలం రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి 17 విడత నిధులను కూడా విడుదల చేశారండి. 17 విడత కింద 2,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ డబ్బులతో పాటు మనకు వానాకాలం రైతు భరోసా కింద 7,500తో పాటు మొత్తం 9,500 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జూలై మొదటి వారం నుంచి కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. అలాగే రైతు రుణమాఫీ కూడా జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.